ఒకసారి తోట భానుప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. విహెచ్పి తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రటరీ భానుప్రసాద్ గారు, ఇది సరే హోంమంత్రి ప్రకటన చేశారు, వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అయోధ్య రాముడి దర్శనం అందరికీ లభిస్తుంది, చాలా భారీ ప్రాజెక్టు. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా 2047 నాటికి భాసిల్లుతుంది, ఒక 20 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో. ప్రస్తుతం రోజుకి 100,000 మంది భక్తులు వస్తే ఆ రోజు వచ్చే భక్తుల సంఖ్య 100 మిలియన్లు దాటవచ్చు అనేది ఒక అంచనా. సరే, ఒక పార్టీగా, రాజకీయ పార్టీగా వాళ్ళ ఎత్తుగడలు, వాళ్ళ వ్యూహాల ప్రకారం వాళ్ళు వెళుతూ వస్తున్నారు. నేననేది ఏంటంటే, ఒక్కసారి మనం కంపారిజన్ తీసుకొస్తే దక్షిణాది రాష్ట్రాల్లో మత వ్యవహారాల్లో, ప్రత్యేకించి హిందూ మత వ్యవహారాల్లో ప్రభుత్వాల జోక్యం ఎక్కువైపోవటం, ఇక్కడ నిధులు తీసుకెళ్ళి రకరకాల పథకాలకి, గోరుముద్దల కోసం లేకపోతే అమ్మతోడు కోసం ఇలాంటి పథకాల కోసం ఖర్చు పెట్టడం, రత్నాల కోసం, వజ్రాల కోసం ఖర్చు పెట్టడం. తమిళనాడులో స్టాలిన్ అయితే ఏకంగా నియామకాల విషయంలో కూడా, ఆలయ పూజల నియామకాల విషయంలో కూడా వేలు పెట్టి కిలికే ప్రయత్నం చేయటం, ఇలాంటివన్నీ ఇక్కడ మనం దక్షిణాది రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఉత్తరాదిలో ఏంటంటే, ఏ టెంపుల్ కూడా ప్రభుత్వ ఆధీనంలో లేదు, ట్రస్టుల ఆధీనంలో నడుస్తున్నాయి. ప్రభుత్వాలు ఎక్కడ, ఏ ప్రభుత్వం అయినా, ఇదేదో బీజేపీ ప్రభుత్వం అనే కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళు ఉత్తరాదిలో ఆలయాలను ఎప్పుడూ టచ్ చేయలేదు, టచ్ చేయకూడదని ఒక తీర్మానం చేసుకున్నారు. మనం ఎందుకు అది చేయలేకపోతున్నాం? ప్యానెల్లో ఉన్న పూజ్యులు శ్రీ శివానంద సరస్వతి గారికి మరియు అయ్యంగార్ గారికి నమస్కారం. మీరు ఇప్పుడు తీసుకున్న అంశంలో ఇందాక అయ్యంగార్ గారు చెప్పినట్టు, అంటే మనం ఒకసారి ఈ అయోధ్య రామ మందిర ఉద్యమం, అంటే ఒక చిన్న స్టార్ట్ తోటి, అంటే మనము కొద్దిసేపు ఆ ఉద్యమం ఎట్లా వచ్చింది, 1964 విశ్వహిందు పరిషత్తు ప్రారంభమైన తర్వాత 80వ దశకంలో విశ్వహిందు పరిషత్ ఉద్యమంలోకి చేరింది. అంటే అంతకుముందు కూడా రామ మందిర ఉద్యమం జరుగుతుంది, లక్షలాది మంది ప్రాణాలు వదిలేరు. అయితే ఏ ఒక్కరో దీన్ని ఓన్ చేసుకుంటారు అన్న భావన మనకు అవసరం లేదు, అలా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రామ మందిర ఉద్యమం కానీ, ఆ త్యాగాలు కానీ, ఏ ఒక్క ఆర్గనైజేషన్కి సంబంధించినయో, లేదంటే ఏ ఒక్క పార్టీ ఓన్ చేసుకునే అంశాలు, అంత చిన్న పరిధి కాదు దాన్ని. ఈ అంశాన్ని మనం గమనించాలి. ఉదాహరణకు కోర్టు తీర్పు తర్వాత, అంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత, ట్రస్ట్ ఏర్పడి ఆలయ నిర్మాణానికి నిధి సేకరణ ఎలా చేపట్టారన్న అంశాన్ని మనం గమనిద్దాం. ఎలా జరిగిందండి ఆలయ నిధి సేకరణ? మనం మాట్లాడుకోవడానికి ఒక రోజు సరిపోదు. నిధి సేకరణ చేసిన కార్యకర్తల అనుభవాల గురించి మనం మాట్లాడుకుంటే, కనీసం స్థిర నివాసం లేని సంచార జాతుల వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి కార్యకర్తలు వెళ్ళినప్పుడు, అయ్యా మేము ఇట్లా మేము అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం నిధి సేకరిస్తున్నాము, మీరు అయోధ్యలో రాముని గుడి కోసం ఏదైనా సాయం చేయండి, ఇదిగోండి 10 రూపాయల కూపన్ తీసుకోండి అంటే, వాళ్ళు 10 రూపాయలు ఎందుకు నాయన, రాముని గుడికి మా దగ్గర ఉన్నాయి, ఇగో నేను 100 ఇస్తా. ఆయనకు స్థిర నివాసం లేదు, ఆయన ఒక సంచార జాతి చెందినవాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని లక్షల ఉదాహరణలు. అంటే రామునితోటి ఈ గడ్డపై పుట్టిన హిందువులకు ఉన్న అనుబంధం అంత గొప్పది. కాబట్టి మనం అనుకుంటున్నట్టు అయ్యంగార్ గారు అన్నట్టు, ఎవరో దీన్ని ఓన్ చేసుకునేంత చిన్న పరిధి కాదు. కాబట్టి హిందూ సమాజం దీన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఏదో ఇక్కడ మన దక్షిణాదిలో, మన తెలంగాణ ప్రాంతంలో యాదగిరిగుట్టలాగా ఉండదు. అక్కడ పూర్తి స్థాయిలో ధార్మిక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం పెద్దవాళ్ళు చేస్తున్నారు. పూజ్య స్వామీజీలు వారి కనుసన్నల్లోనే అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీకు 84 కోసి పరిక్రమ అంటారు అక్కడ, అంటే 84 కిలోమీటర్లు పరిక్రమ చేసే ఒక పవిత్ర దారి, దాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. అసలు ఇప్పటి వరకు భారతదేశంలో ఏ దేవాలయ వ్యవస్థలో లేని ఒక ధార్మిక వాతావరణాన్ని అక్కడ సృష్టించబోతున్నారు. అక్కడ జరుగుతుంది కేవలం భౌతిక అభివృద్ధి, భౌతిక నిర్మాణాలు కావు. మీకు మనకు దేవాలయ నిర్మాణానికి 71 ఎకరాల్లో మనకు కావాల్సింది 1000 నుంచి 1200 కోట్ల రూపాయలు మాత్రమే అని ఒక అంచనా అనుకున్నాం. కానీ హిందూ సమాజం ఇప్పటి వరకు 5500 కోట్ల రూపాయలు నిధిగా ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని హిందూ సమాజం ఏ విధంగా అయితే అపేక్షిస్తుందో అంతకంటే అద్భుతంగా నిర్మాణం చేసే దిశగానే ట్రస్ట్ పనిచేస్తుంది. మీకు అక్కడ హెరిటేజ్ వాక్ కూడా నిర్మాణం చేస్తున్నారు. అంటే ఒక ధార్మిక వాతావరణంలో
ఒక నడక ప్రయాణం. అదే విధంగా రామాయణ మ్యూజియం ప్రతిరోజు అక్కడ రామాయణం ప్రదర్శన జరిగేలాగా వ్యవస్థ. ఓకే, అంటే రామాయణంపై రీసెర్చ్ సెంటర్. ఆను ప్రసాద్ గారు ఈ వివరాలన్నీ హోమ్ మంత్రి అమిత్ షా వెల్లడించారు. నేననేది ఏంటంటే దక్షిణాదికి ఉత్తరాదికి మధ్య ఉన్న వ్యత్యాసం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇందాక నుంచి ఇందాక అయ్యంగారు చేసిన ప్రస్తావన అయినా కూడా అదే. అక్కడ ఆలయ వ్యవహారాల్లో ప్రభుత్వాల జోక్యం, ఏ ప్రభుత్వం అయినా ఇక్కడ జోక్యం ఉండదు. ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టులు అన్నాళ్ళు పరిపాలించినా కూడా వాళ్ళు ఎప్పుడు ఆలయ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ కాలా వాళ్ళు. ఆ ఫెసిలిటీ మనకి ఈ బిలో వింధ్యాస్ వింధ్య దిగువన ఉన్న రాష్ట్రాల్లోనే ఉంది. చీటికి మాటికి జ్వరబడిపోవటం, అలాగే వాళ్ళ ప్రభుత్వాల తరఫున అధికారులుగా అక్కడ ప్రతినిధులుగా వస్తున్న అధికారుల పైత్యం ప్రదర్శించడం చూస్తూ వస్తున్నాను చాలాగా. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఈ మూడు రాష్ట్రాల్లో కూడా చూస్తే, ఈవెన్ కేరళలో అన్నాళ్ళు కమ్యూనిస్టులు పరిపాలించినా కూడా ఎప్పుడు వాళ్ళ ఆలయ వ్యవహారంలో జోక్యం చేసుకోలా. ఇక్కడ ఈ మూడు రాష్ట్రాలకి మాత్రం ఒక ప్రత్యేకమైన ఫెసిలిటీ ఉంది, తరచూ ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం. అలాగే ఆలయాల్ని ట్రస్టులకు అప్పచెప్పకుండా అక్కడ వాళ్ళ పెత్తనం వాళ్ళు చేయటం. వెంకటేశ్వరం ఆ రోజు ఉదయం 8 ఆయన సుప్రభాతం తర్వాత దర్శనం ఇవ్వాలనే విషయం కూడా వాళ్లే నిర్దేశించటం. సో ఈ కార్యక్రమాలన్నీ మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక్కసారి అక్కడి నుంచి తీసుకోవాల్సిన స్ఫూర్తి ఏమిటి అని అడుగుతున్నా నేను. ఖచ్చితంగా అండి, ఇది హిందూ సమాజం, దక్షిణాదిన ఉన్న హిందూ సమాజం మేల్కొనాలి. ఈ విషయంలో ప్రజల్లో, హిందూ సమాజంలో ఒక ఆలోచన ఇప్పటికే ప్రారంభమైంది. వివిధ రూపాల్లో అది ముందుకు సాగుతుంది. ఉద్యమాలు చేస్తున్నారు, ఇక్కడక్కడ అడ్డుకుంటున్నారు. ప్రత్యక్షంగా కేవలం ఏదో ధార్మిక సంస్థలకు చెందిన స్వామీజీలు, కార్యకర్తలు మాత్రమే కాకుండా ఈరోజు ఎన్నో సందర్భాల్లో సామాన్య హిందువులు కూడా ప్రభుత్వాలను, వ్యవస్థలను నిలదీస్తున్నారు. నిన్న మనం భద్రాచలంలో చూసినామండి, బూజు పట్టిన లడ్డూలను అమ్ముతుంటే స్వయంగా భద్రాచలం జడ్జి గారు వచ్చి అక్కడ నిలదీయాల్సిన పరిస్థితి. పోలీసులు అడ్డుకుంటున్నారు, పోలీసులను అక్కడ అధికారులు అడ్డుకుంటున్నారు. అక్కడ కేసు పెడితే, పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే పోలీసులు వస్తే ఆలయ అధికారులు పోలీసులను లోపలికి వెళ్ళనీయట్లేదు. అది చూడడానికి ఆ లోపల ఉన్న ఆ లడ్డూలని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అంటే ఎంత ఘోరంగా ఈ దేవాదేశాఖ వ్యవస్థలు ఉన్నాయంటే, అంటే ఇది బ్రిటిష్ వాడు వీళ్ళకు ఒక నేతి ఒక ప్లేట్లో పెట్టి అందించిపోయాడు ఎండోమెంటు అన్న పేరుతో. దీన్ని హిందూ సమాజమే చైతన్యం పొంది దీన్ని నిలువరించుకోవాలి.